అల్ఫా స్వీట్స్ని నేను వన్ నైట్ మొత్తం నానబెట్టుకున్నా. ఇప్పుడు ఆ వాటర్తో మనం హెయిర్తో నైట్ హెయిర్ ప్యాక్ క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆ వాటర్ని మొత్తం స్టెయిన్ చేసుకోవాలి. నేను ఇది 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నైట్ మొత్తం మనం తాగే వాటర్తో స్ట్రోక్ చేసి పెట్టాను. ఆ వాటర్ని స్టెయిన్ చేసుకొని మనము ఇప్పుడు నైట్ హెయిర్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇవి నైట్ హెయిర్ ప్యాక్ మనము ఆయిల్ పైన కూడా అప్లై చేయొచ్చు. దీనివల్ల మన హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిపోతుంది, హెయిర్ రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక ప్యాన్ పెట్టి దాంట్లో వాటర్ వేసి బౌల్ పెట్టాను. దాంట్లో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. మ్యాక్సిమం మనం 3 మంత్స్ యూజ్ చేయాలి ఆలివ్ ఆయిల్. అండ్ ఇంకా నేను ఇందులో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈ రెండు కలిపి మనం బాయిల్ చేసుకోవాలి, లేదంటే మీ దగ్గర బాదం ఉంటే బాదం కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలి దీన్ని. ఇప్పుడు దీంట్లో 15 వరకు వేస్తున్న బాదం. నలభై రోజుల్లో ఆఫ్ చేసుకుంటున్నాను. నేను 1/2 కప్ వాటర్ మనం నానబెట్టాం కదా, మెంతులు ఆల్ఫా సీడ్స్ అవి నానబెట్టిన వాటర్ 1/2 కప్ తీసుకున్నా. అలవీర జెల్ వేసాను ఇంట్లో. ఇంట్లో జుజుబ ఆయిల్ 20 డ్రాప్స్ వేసుకుంటున్నాను. ఇది నైట్ హెయిర్ మాస్క్, హెయిర్ మనకి హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ చేస్తుంది. లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను 10 డ్రాప్స్. తర్వాత సీడర్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత సినమన్ కూడా వేస్తున్నాను. ఇంకా దీన్ని మంచిగా ఇందాక వచ్చేలాగా చూసుకోవాలి.